పెట్టండి ఫ్లెక్సీ తయారు చేయండి అని ఉంటే ఐ ఫేర్ చార్జ్ నో విషయం సో క్యాండిడేట్ కు ఇలాంటి ఇన్కన్వీనియన్స్ అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనది ఉంటుంది అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒక మిస్టేక్ పొరపాటున మనం ఒక మిస్టేక్ చేసినాం అనుకోండి మొత్తం ఎంటైర్ ఐ థింక్ ఎగ్జామ్ వాజ్ మనం రెస్పాన్సిబుల్ అయితే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పొరపాటున కూడా మన మన సెంటర్లో అంటే మన నిజామాబాద్లో అండ్ ఆర్మూర్లో ఎలాంటి పొరపాటు జరగకుండా చూడవలసిన బాధ్యత మనపైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఓనర్షిప్ తీసుకొని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉన్నారు కాలేజ్ ప్రిన్సిపాల్స్ కానివ్వండి లెక్చరర్స్ కానివ్వండి ఇన్సులేటర్స్ ఎవరైతే వస్తున్నారో మీరందరూ చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈవెన్ దో కొన్ని పొరపాట్లు అయితుంటే అప్పుడప్పుడు సిగ్నేచర్ తీసుకోవడం మర్చిపోతుంటాము కింద మీద అవుతుంటుంది క్వశ్చన్ షీట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది సార్ సో క్వశ్చన్ ఇంక్లేట్ ఆయన ఇచ్చేస్తాను సమ్ టైమ్స్ మనం అవి కూడా తీసుకుంటుంటాం అంటే అక్కడ పైన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే అలాంటి మనం చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు ఆ రిక్వెస్ట్ ఓఎచ్ఏ గిరిరాజు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆఫీసర్ రిమాండ్ చేసి ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కరెక్ట్గా మీ నెంబర్లను ఇవ్వండి మీ నెంబర్లు అందిస్తే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా ఎలాంటి ఆఫీసర్స్ సిద్ధంగా ఉంటారు ఈవెన్ లెక్చరర్స్ కూడా ఇన్సులేటర్స్ కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ప్లస్ అక్కడ సెంటర్లో అన్నసరి మన పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళకూడదు లోపలికి అంటిల్ అన్లెస్ సార్ ఏమైనా డౌట్ రేజ్ చేస్తే కన్సర్న్ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఉన్న ఇన్స్పెక్టర్ ఎక్కడెక్కడైతే బందోబస్తు ఉందో ఐ మీన్ కాలేజెస్ మనకు ఉన్నాయో వాటిని ఒక మ్యాప్ డ్రా చేసి కరెక్ట్గా మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది పెడతాం హెల్ప్ డెస్క్ కంపల్సరీగా హెడెడ్ బై వన్ ఎస్ఐ అండ్ టీమ్ అది సిద్ధికి వచ్చిండా ఐటీ రాలేదా వచ్చిండా ఎస్ఐ ముఖీత్ దేకలేనంత పూరా మ్యాప్ డ్రా కన్నా నా డెస్క్టాప్ లాగానే హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది పిల్లలకు స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కన్వీనియంట్ ఇన్కన్వీనియన్స్ కాకుండా అలాగే వారికి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నా కూడా తక్షణమే మన కన్సర్న్ పెట్రో కార్ కానివ్వండి కన్సర్న్ డీసీపీ ఇన్స్పెక్టర్స్ వారికి హెల్ప్ చేయవలసి వస్తుంది ప్లస్ అలాగే ఇంక్లోజర్స్ ఎక్కడైతే మనకు ఫిస్కింగ్ ఉంటుందో కాలేజ్ కాడ తప్పనిసరిగా ఇంక్లోజర్ కరెక్ట్గా ఉండాలి ఫిస్కింగ్ చేసే కాడ గర్ల్స్ను పర్టికులర్గా ఉమెన్ ఆఫీసర్తో చెక్ చేస్తాం కాబట్టి వారికి కూడా ఒక ఇంక్లోజర్ కట్టాలి అది మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తర్వాత డిస్ప్లే చూస్తున్నారా సార్ ఎంట్రన్స్లో డిస్ప్లే వేస్తారు కదా మీరు ఇస్తారు ఓకే బ్యానర్ ఏమైనా చేస్తున్నారు ఓన్లీ వైట్ షీట్ మీద బ్యానర్ తయారు చేసి బస్ స్టాండ్లో ఉన్నాం నియర్ బై ఆటో స్టాండ్ ఏదైనా కూడా పెడతాం హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇద్దాం మన ఆఫీసర్ది సో దట్ ఈజీలీ దే కెన్ అప్రోచెస్ అట్లనే ఆర్మర్ ఏసీపీ గారు మీరు కూడా మీకు రెండు సెంటర్స్ అనుకుంటా మూడా మూడు సెంటర్స్ మొత్తం 16 సెంటర్స్ సో మీ మూడు కలిపి 16 సెంటర్స్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా అక్కడ యూ హ్యావ్ టు టేక్ ద స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫిక్స్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఫిస్కింగ్లో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు ప్లస్ అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ గార్డ్ చేసుకుని అలో చేయకూడదు ఎస్బీ స్టాఫ్ ఎస్బీ శ్రీహరి మీరు టోటల్గా ఆ రోజు మీ స్టాఫ్ని అలర్ట్ చేయండి తర్వాత ఈ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఇంటర్నెట్ ఏమైనా ఉన్నా కూడా అన్నింటినీ మీ కంట్రోల్లో పెట్టుకోండి లోకల్ ఆఫీసర్కు ఎప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తా పోండి ట్రాఫిక్ ఆల్రెడీ నరేందర్ రెడ్డి గారు చెప్పారు ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా సైనేజ్ బోర్డు పెట్టేయండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ ఈసారి అందరికీ ఎగ్జామ్స్ ఎట్లా సెంటర్ కార్డ్ ఎట్లా చేయాలనో మీ అందరికీ తెలుసు రాచకొండలో చేసిన చాలా ఆఫీసర్లు వచ్చారు ఈసారి ఇక్కడికి మనం అప్పుడు ఫ్లెక్సీలు వాళ్ళకు రూట్ మ్యాప్ వాళ్ళకు స్టూడెంట్కు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈవెన్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసినాం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు గుడ్ ఆఫీసర్స్ వచ్చారు అందరూ మీరందరూ
इनिशियेटी तपन स इबंध कल डाउट्स उठाई सर अड़कानी नरेंद्र रेड्डी गारु बिकाज अटेंडिंग आल द मीटिंग्स अंड इप्पटिदप्पुडु वारु मन के डाउट्स मन को क्लारिफिकेशन ग्रूप मन बंदोबस्त पूरे ऑफिसर्स का